మీకు ఆ మధ్యన గుర్తుంది కదా, ఇక్కడ రాష్ట్రంలో కర్నూలులో గుంటూరు ఇట్లాంటి చోట్ల ఎలకలు పిల్లల్ని వేది దెబ్బతీసినటువంటి పరిస్థితులు, హాస్పిటల్లో వాటిని పట్టుకోవడానికి ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని పెట్టారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, కానీ ఎలకలు మాత్రం అట్లాగే నడిచినాయి. అప్పుడు ఒక ఎలక్కి 1000 రూపాయలు అన్నటువంటి ప్రచారం జరిగింది. అంటే జరిగేటువంటి పరిణామాలు అట్టుంటాయి. అలాగే వాటి కోసం వాడేటువంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ ఊరికినే అయిపోతుంటాయి. అట్లాగే ఇప్పుడు రోడ్లు ఉంటాయి, రోడ్డు వేసేసామంటే రోడ్డు కనిపించవు. ఎట్లాంటిది అక్కడ ఆ మధ్యన మనకు ఇంకొక చర్చ కూడా నడిచింది గతంలో. ఇప్పుడు ఈ మధ్యన ఈ ఓటీఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత అప్పులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళ కోసం వాలంటీర్లు వెళ్తే ఇల్లు లేదు బట్ ఇంటి పేరుతో డబ్బులు తీసేసుకున్నారు, అవి బయటపడ్డాయి. ఇలాంటి ఒక విచిత్రాలు ప్రజాస్వామ్యంలో కనబడతా ఉండేటువంటివి అవినీతి అక్రమాలు కావు. ఇట్లాంటి వాటిలో ఒక పతాక స్థాయికి చేరినటువంటి అంశాన్ని తాజాగా గడ్కరీ షాక్ అయినటువంటి పరిస్థితి. బీహార్లో ఇటీవల నిర్మాణంలోనూ వంతెన కొంత భాగం కూలిపోయింది. దీని మీద కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరణ కోరితే ఆ వంతెన గాలికి కూలిపోయిందని ఐఏఎస్ అధికారి ఒకళ్ళు సమాధానం ఇచ్చారు. దీంతో కంగుతున్న కేంద్ర మంత్రి ఆ గాలికి కూడా కూలిపోతుందా అన్నటువంటి ప్రశ్న వేయడంతో ఇది కాస్త ప్రచారంలోకి వచ్చింది.